బేబీజీ మీ నిజమైన సంపద. పవర్డ్ బై కృష్ణ ప్రదీప్, 21st సెంచరీ ఐఏఎస్. ఫ్రెండ్స్ ఏంటో అందరు అడ్జస్ట్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, అందరు ఫోన్ చేశారా? ఎస్సా? ఓకే. ఏంటో మార్నింగ్ కనిపించినంత యాక్టివ్నెస్ ఇప్పుడు కనిపించట్లేదు. సో నేను అంతకుముందు నన్ను ఎవరైనా చూసున్నారండి? నేను తెలుసా? ఎంతమందికి తెలుసు? వెరీ ఫ్యూ. ఓకే, నా పేరు ఖాజా మస్తాన్ షరీఫ్ అండి. నేను మన ఇంపాక్ట్లోనే ఒకప్పుడు స్టూడెంట్గా వచ్చాను, అట్లానే మీలాగే ఆ లైన్లో కూర్చునేవాడిని. ఇప్పుడు ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చాను. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు గంపా నాగేశ్వరరావు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ నెల్లూరులోనే నారాయణ కాలేజ్లో ఎంటెక్ చేస్తున్నానండి. ఎంటెక్ ఫైనల్ ఇయర్. ఎంటెక్ చేస్తూ నా ఓన్గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను సాయి సతీష్ సార్ సపోర్ట్తో. మై ఆర్గనైజేషన్ నేమ్ ఈజ్ డిజిటల్ సోల్జర్స్. హౌ మెనీ ఆఫ్ యూ నోట్ అబౌట్ డిజిటల్ సోల్జర్స్? నోబడీ నోస్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నోబడీ నోస్. చూడండి, మన ఆర్గనైజేషన్ మెయిన్ థీమ్ చెప్తాను. సో ది మెయిన్ థీమ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఈజ్ వీ డిజిటలైజ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ అవర్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇట్ మీన్స్ మా దగ్గర ఉండే డిజిటల్ డేటాని ప్రతి గవర్నమెంట్ స్కూల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. సో ఎవరైనా చెప్తారండి డిజిటలైజేషన్ అంటే ఏంటి? ఓకే ఓకే. సో ఎవరైనా చెప్తారా డిజిటలైజేషన్ అంటే ఏంటి? నోబడి. ఓకే అండి, డిజిటలైజేషన్ అంటే జస్ట్ మేము మా దగ్గర ఉండే డిజిటల్ డేటాని ప్రతి గవర్నమెంట్ స్కూల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అట్లా వాళ్ళకి ఒక డెమోస్ట్రేషన్ తీసుకుని ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. దిస్ ఈజ్ ది 3rd ఇయర్. సో మీకు అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను. వాట్ ఈజ్ డిజిటలైజేషన్? డిజిటలైజేషన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ది డిజిటల్ ఫార్మాట్. అది ఏ ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చండి. అది మన బుక్స్లో ఇన్ఫర్మేషన్ అయినా, అది మన బుక్స్లోని ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు, లేదా మనం బయట నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు, దాన్ని ఒక వీడియో ఫార్మాట్ని కన్వర్ట్ చేయడమే ఈ డిజిటలైజేషన్. అండ్ వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? ఎవరైనా చెప్పగలరా ఇన్ఫర్మేషన్ ఏంటో? ఇంకా మాట్లాడుతున్నారు. సో ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పగలరా వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? ఇది కూడా నేనే చెప్పాలా? యాక్చువల్లీ నిన్న సతీష్ అన్నతో మాట్లాడేటప్పుడు చిన్న డిస్కషన్ జరిగిందండి. సతీష్ అన్న ఏమన్నాడంటే, ఎప్పుడు ఎంతసేపుకి నెల్లూరు వాళ్ళు మా నెల్లూరు వాళ్ళు అంటుంటావు కదా, మీ నెల్లూరు వెళ్ళేంద్రా ఆ సాయంత్రం 6 గంటల దాకా లేరు అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, అన్నయ్య మా నెల్లూరు వాళ్ళు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్ అని చెప్పేసి ఆ ఫార్ములా ఫాలో అవుతారు, అందుకని వెళ్ళిపోయారన్న. ఈరోజు ఈవినింగ్ 6 o'clock దాకా ఎంతమంది ఉంటారు? వెరీ ఫ్యూ, 10% మాత్రమే. అంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోతారా? వెరీ ఎక్సలెంట్ సెషన్స్ అండి, సీరియస్లీ చెప్తున్నాను. నెల్లూరులో ఇంపాక్ట్ తేవడానికి 6 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను. 6 సంవత్సరాల నుంచి కష్టపడితే ఇప్పుడు వచ్చింది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దీనికి ఆ ఇంపాక్ట్ని తీసుకొచ్చిన లయన్స్ క్లబ్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్ట్స్ ప్రొవైడెడ్ లెర్నింగ్ అబౌట్ సంథింగ్ ఆన్ సమ్ వన్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి, దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ లాగా మన మైండ్ స్టోర్ చేసుకుంటుంది, దాన్నే ఇన్ఫర్మేషన్ అంటారు. అది ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ నేను సిలబస్ కావచ్చు, లేదా మనం ఏదైనా నేర్చుకున్న బుక్స్లో నేర్చుకున్న కాంటెంట్ కావచ్చు, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. సో వీటన్నిటినీ ఈ లెర్నింగ్ అంటారండి. వాట్ ఈజ్ ఈ లెర్నింగ్? ఈ లెర్నింగ్ ప్రొవైడ్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ కంటైన్స్ 3 డిస్టింక్ట్ ఏరియాస్. మీరు జస్ట్ నార్మల్గా బుక్స్లో చదవడంతో దీనికి డిఫరెన్స్ చూస్తే, బుక్స్లో చదివితే ఎక్కువ రోజులు మనకు గుర్తుండదండి, జస్ట్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. అదే మనం వీడియో రూపంలో చూస్తే ఎక్కువ రోజులు గుర్తుండదు. ఎందుకు? ఎవరైనా చెప్పగలరా? ఏంటో కొంతమంది నువ్వు చెప్పుకోరా అని చెప్పి తింటున్నారు. మనం టెక్స్ట్ ఫార్మాట్లో చదవడం కంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చూశారు, ఎక్కువ రోజులు ఎందుకు గుర్తుంటుంది? ఎవరైనా చెప్తారా? చెప్తావా? ఏం లేదండి, 3 సెన్సెస్ వర్క్ చేస్తాయి. మనం ఏదైనా మూవీ చూసినా ఏదైనా 3 సెన్సెస్ వర్క్ చేస్తాయి. అందుకని మనం ఆ కాంటెంట్ ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉన్నాయి. అదే బుక్స్ అనుకోండి, జస్ట్ ఓన్లీ 1 సెన్స్ వర్క్ చేస్తుంది. చూడండి, దీస్ ఆర్ ది 3 సెన్సెస్. 1 విజువల్ లెర్నింగ్, 2 ఆడిటరీ లెర్నింగ్, 3 కైనెస్థెటిక్ లెర్నింగ్. విజువల్ లెర్నింగ్ అంటే చూస్తాం, ఆడిటరీ లెర్నింగ్ అంటే వింటాం, అండ్ కైనెస్థెటిక్ అంటే ప్రాక్టీస్. ఈ
త్రీ థింగ్స్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకు ఈ లెర్నింగ్ ద్వారా వస్తుంది. సో దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. స్కూల్స్ కూడా బాగా యాక్సెప్ట్ చేస్తున్నాయండి. అండ్ ఫస్ట్లో అంత సపోర్ట్ రాలేదు కానీ ఎప్పుడైతే ఒక భూమిలోకి వచ్చిందో ఇప్పుడు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. వై డిజిటలైజేషన్? దీని అడ్వాంటేజెస్ ఏంది? మీకు డిజిటల్ ఇండియా ఎంతమందికి తెలుసు? డిజిటల్ ఇండియా మన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన డిజిటల్ ఇండియా, వెరీ ఫ్యూ ఆల్మోస్ట్ తెలుసు. ఆ డిజిటలైజేషన్ వేరండి. మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన డిజిటలైజేషన్ ఏంటంటే ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి రూరల్ ఏరియాకి వెళ్ళి మనం టీచ్ చేయాలి. కానీ అవర్ డిజిటలైజేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. మేమేం చేస్తామంటే మా దగ్గర ఉండే ఈ లెర్నింగ్ డేటాని ప్రతి స్కూల్కి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో వాటి అడ్వాంటేజెస్ చూద్దాం. ఈ లెర్నింగ్ కెన్ రిడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిస్తుందండి ఈ లెర్నింగ్. అండ్ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ మ్యాక్సిమైజెస్ లెర్నింగ్ రిటెన్షన్. మనం మీరు గమనిస్తే బుక్లో చదవడం కంటే వీడియోస్ చూసి నేర్చుకుంటే రిటెన్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ రోజులు గుర్తుంటాయి. ఏ కాన్సెప్ట్ అయినా సరే ఒక వీడియోలో చూస్తే ఎక్కువ రోజులు గుర్తుంటాయి అన్నమాట. మోర్ ఎఫెక్టివ్ లెర్నింగ్, ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా నేర్చుకుంటాం. కెన్ రిమెంబర్ కాన్సెప్ట్స్ మోర్ డేస్. ఆ కాన్సెప్ట్స్ అనేది ఈ లెర్నింగ్ ద్వారా, ఈ విధంగా ట్యూటోరియల్స్ ద్వారా నేర్చుకోవడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంటాయి. లోవర్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుందండి, ఎందుకంటే పేపర్ ఫ్రీ కదా. వీడియో ట్యూటోరియల్స్ నేర్చుకుంటాం పేపర్ ఫ్రీ కాబట్టి లోయర్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్. అండ్ ఈ లెర్నింగ్ ఈజ్ ఎంటర్టైనింగ్, మోస్ట్లీ ఎంటర్టైనింగ్ అండి. యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ కావాలంటే మీరు చూడండి, ఎంటర్టైనింగ్ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో ఈ లెర్నింగ్ ఈజ్ వెరీ ఆల్మోస్ట్ ఎంటర్టైనింగ్. అండ్ అవర్ అజెండా అండి, మేము ఏ ఎజెండాతో ఈ డిజిటల్ సోల్జర్స్ స్టార్ట్ చేసామంటే టు మేక్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ డిజిటలైజ్డ్. జిల్లాలోనే కాదండి, ఫస్ట్ మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో, టూ స్టేట్స్లో నెల్లూరు డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో మనకు టీం ఉంది. నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే కాదు, గుంటూరు, తిరుపతి, వైజాగ్ అండ్ ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. టు మోటివేట్ స్టూడెంట్స్ టువార్డ్ సెల్ఫ్ లెర్నింగ్ మెథడాలజీ, దిస్ ఈజ్ అవర్ సెకండ్ అజెండా అండి. స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం అంటే వాళ్ళంతట వాళ్ళే నేర్చుకునే విధంగా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను బీటెక్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ నేను వీడియో ట్యూటోరియల్స్ ద్వారానే నేర్చుకున్నాను. అండ్ టు గైడ్ టీచర్స్ యాజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరర్స్ అండ్ టు రెడ్యూస్ హ్యూమన్ ఎఫర్ట్ అండ్ ఫైనల్లీ టు మేక్ ఇండియా టెక్నికలీ అహెడ్. దీస్ ఆర్ ది ప్రోగ్రామ్స్ వీ కండక్టెడ్ అండి. అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా? మీ మొబైల్స్లో యూట్యూబ్ ఓపెన్ చేయండి ఒకసారి. ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్, సెషన్ అయిపోయింది. యా, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, నా మొబైల్ నెంబర్ ఇస్తాను. ఎవరైనా సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలనుకుంటే నా మొబైల్కి కాంటాక్ట్ చేయండి. సో మీరు నాతో పాటు ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ యూ కెన్ టాక్, ఈవెన్ యూ కెన్ గివ్ యువర్ సెషన్. సో నా మొబైల్ నెంబర్ ఈస్ 7013654112, 7013654112. అండ్ వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ నెంబర్ ఈస్ 7416337418, 7416337418. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ యువశక్తికే.